హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సనాస్ మల్టీ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగుంటే మనకి ఈరోజైతే నేను రాగుల వెజిటబుల్ దోశ వేస్తున్నాను ఇది చాలా చాలా హెల్దీ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం నేను ఒక చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే మినపగుళ్ళు తీసుకున్నాను అదే గ్లాస్తో ఇంకో గ్లాసు రాగులు తీసుకున్నానండి ఏంటంటే మినపప్పు గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదండి దానికి రెండు గ్లాసుల బియ్యం ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి కంట్రోల్ అయినా స్టోర్లో ఇస్తారు కదా అవైనా వేసుకోవచ్చు అనమాట ఇంకా రాగులకి రాగులు కూడా కప్పు వేసుకున్నాం కాబట్టి ఆ రాగులకు కూడా రెండు కప్పులు రైస్ వేసుకోవాలండి అంటే మొత్తంగా మినప్పప్పు ఒక కప్పు రాగులు ఒక కప్పు నాలుగు కప్పులు రైస్ అనమాట మొత్తం అంతా వేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి బాగా నానాలి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు నాలుగు గంటలు అయిపోయిందండి ఇప్పుడు నేను దాన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను బాగా వాష్ చేసుకొని నానబెట్టుకుంటాం కదా ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఇప్పుడు మనం రేపు పొద్దున టిఫిన్ చేయాలనుకుంటే ఇవాళ నైట్కి మనం పిండి అనేది గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నేను వేసేసుకున్నానండి ఇంకా రాగులు కూడా అదే దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు మినపప్పు బియ్యం కలిపి నానబెట్టాం కదా అది వేసేసుకున్నాను జార్లో ఇప్పుడు రాగులు కూడా మొత్తం చక్కగా కడిగేసి నీళ్ళు మొత్తం తీసేసి రాగులు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మనం దోశ పిండి ఎలా అయితే మనం బ్యాటర్ చక్కగా మెత్తగా రుబ్బుకుంటాము అలాగే రుబ్బుకోవాలి ఇది కూడాను చూడండి తగిన నీళ్ళు పోసి ఇంకా నేను ఇది మిక్సీ చేసేస్తున్నాను చూడండి పిండి అనేది చేసేసాను చక్కగా మెత్తగా చేసుకోవాలన్నమాట మామూలు మన దోశల పిండి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది దీంట్లో రాగులు వేసాం కాబట్టి అంటే రాగి పిండి వేసుకోవచ్చండి కానీ రాగి పిండి కంటే కూడా పచ్చి రాగులు కనుక వేసుకున్నాం అంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది అప్పుడప్పుడు కూడా అయినా ఇలాంటివి తింటూ ఉంటే మనకి మంచిది అందుకని చెప్పి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి దీంట్లో కొంచెం క్యాబేజ్ కొంచెం అంత క్యారెట్ క్యాబేజీ క్యారెట్ కూడా వేసుకున్నానండి సన్నగా తురిమి వేసుకోవాలి మీరు తురిమే వేసుకోండి లేకపోతే సన్నగా కట్ చేసి వేసుకోండి ఇంకొంచెం బీట్రూట్ వేసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అనమాట ఆనియన్స్ అనే చిదిమి వేసుకోండి చక్కగా ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం కచాపచ్చిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే పచ్చిగా కూడా మనం దోశ మీద వేసుకోవచ్చండి కాకపోతే క్యాబేజీ అయినా క్యారెట్ అయినా తొందరగా ఉడకవు కదా కాబట్టి మనం తొందరగా అది కొంచెం అంట కచ్చాపచ్చిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనం దోశ మీద వేసుకున్నా కూడా మనకి ఆ పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం అంత సాల్ట్ వేసుకున్నాను అంటే నేను వెజిటేబుల్స్కి సరిపడా సాల్టే వేసుకున్నానండి ఎందుకంటే పిండిలో దోశలో సాల్ట్ ఎలాగో మనం దానికి సరిపోయిందంతా మనం దాంట్లో కలుపుకుంటాం కాబట్టి దీంట్లో చక్కగా కొంచెం సాల్ట్ వేసి కచ్చాపచ్చిగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి సిమ్ మీద పెట్టుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది నేను వేసుకున్నాను కావాలనుకుంటే జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చండి చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు అవి మీ టేస్ట్ని బట్టి మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి నేను ఇంకా పొద్దు పొద్దున్నే అల్లం ఎందుకులే అని చెప్పి నేనైతే వెయ్యలేదు మామూలుగా ఇట్లా ఇంతవరకు అయితే వెజిటేబుల్స్ వేసాను మామూలుగా అయితే మా అబ్బాయి అసలు బీట్రూట్ కానీ క్యాబేజ్ కానీ తినడండి ఇంకా ఇట్లా అయితే చేసామనుకోండి దోశలు కదా గపచిప్గా తినేస్తాడు ఇంకా దీంట్లో నేను పల్లీ చట్నీ అని తయారు చేసుకున్నాను పక్కన కనిపిస్తుంది కదా మీకు పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇంకా నేను ఈ పిండి అనేది చూడండి చక్కగా పొంగిపోయింది అనమాట రాత్రి వేసి పెట్టుకున్నాను కదా ఇంకా తెల్లారేపాటికి చక్కగా పొంగిపోయింది ఇదంతా కూడాను ఇప్పుడు దీంట్లో నేను సరిపడినంత సాల్ట్ వేసి ఇంకా బ్యాటర్ అనేది రెడీ చేసుకొని దోశలు వేసుకోవడమే అనమాట మామూలుగా అందరూ ఎట్లా వేసుకుంటారు ఇంక అంతేనండి కాకపోతే ఈ దోశ అనేది ఏంటంటే చాలా క్రిస్పీగా వస్తుంది అది కాకుండా టేస్టీగా ఉంటుందండి ఇంకా వాటన్నితో పాటు ఇది హెల్తీ కూడాను మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి ఇంకో విషయం ఏంటంటే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా తప్పనిసరిగా లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి దీనివల్లనే నేను ఫర్దర్గా చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి అనమాట చక్కగా ఇట్లాగా ఫ్రై దోశ వేసేసుకోండి మీకు ఎంత పలచగా కావాలంటే ఇంకా పలచగా కూడా వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు దీంట్లో ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వెజిటబుల్ మిక్సర్ అనేది ఇంక ఇదంతా కూడా పైన చల్లేసుకోవచ్చు అనమాట ఇంకా దీన్ని రెండో సైడ్ మనం తిప్పాల్సిన పని లేదండి దోశని ఎందుకంటే వన్ సైడ్కే ఇది చక్కగా కాలిపోతుంది అనమాట ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి మనం టూ సైడ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా వేసుకోవడం వేసుకపోవడం అనేది మీ ఇష్టం అనమాట ఈ మాత్రం దోశలు చేయడం మాకు రాదా ఏంటి మాకు కూడా వచ్చులే అని మీరు అనుకునేటట్లయితే ఈ వీడియోని స్కిప్ చేసేయచ్చు రాని వాళ్ళ కోసం అంటూ నేను చేస్తున్నానండి ఇది వెజిటేబుల్ వేసాం కాబట్టి అందులో రాగులు వేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తుంది చూడండి చక్కగా ఇంకా అయిపోయిందండి దోశ అనేది రెడీ అయిపోయింది ఇంకా నేను ఇది ఇట్లా అనేది నేను ఇంకో దోశ కూడా నేను వేసేస్తానండి ఇప్పుడు ఇంకో దోశ కూడా వేసి మీకు చూపిస్తాను మళ్ళీ నేను ఇంకేంటండి మీరేం చేశారు టిఫిన్ మీకు వర్షాలు అవి పడుతున్నాయా మాకు ఇక్కడ చాలా వర్షాలు పడుతున్నాయండి అసలు మా ఇంటి వెనక అది కాకుండా చాలా పెద్ద స్థలం ఉంటుంది ఇంకా అదంతా కూడా ఫుల్గా వర్షం పడి నీళ్ళని ఆగిపోతున్నాయి అసలు ఇంకా చూడండి రెండు దాంట్ల మీద కూడా నేను మా అది వెజిటేబుల్స్ మసాలా అనేది చక్కగా వేసేసుకున్నాను ఇంకా ఈ దోశ కూడా అయిపోతుంది చూడండి చక్కగా కూడా ఆయిల్ మనం తగినంత ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు తిప్పన అవసరం లేదండి కావాలి మీకు తిప్పుకుంటే బాగుంటుంది అనుకుంటే మీరు తిప్పేసుకోవచ్చు అనమాట చూడండి దీనిలో పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఉంటే చాలా చాలా బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను అసలు దోశ అయితే చాలా క్రిస్పీగా ఉంది కనిపిస్తుంది కదా మీకు చాలా చాలా బాగుంది అనమాట ఇంకా సరే అండి ఈరోజు నేను మా అమ్మాయి వాచ్ అండ్ బ్యాంగిల్స్ కలెక్షన్ చూపిస్తాను ఇవన్నీ మా అమ్మాయి అండి వాచ్ కనెక్షన్స్ అనేవి ఇవి ఒక్కొక్కటి ఎప్పుడు తీసుకొచ్చాము ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను చూడండి ఈ రెడ్ అనేది మేము ఆన్లైన్లో కొన్నామండి తెప్పించారు మాలిడు గారు దీనికోసం ఇవన్నీ కూడా తనకి కనెక్షన్స్ తనకి వాచెస్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా సరే ముందుగా తన వాచ్ అనేది తొందరగా ప్రిఫర్ చేస్తుంది కాబట్టి మేము కూడా ఇంట్లో తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చినా కూడా ఎక్కువగా వాచే అనేది ఎక్కువగా ప్రజెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇవన్నీ తను ఎక్కువగా వాడే అనమా వాడుతుంది ఈ వాచెస్లు చాలా ఇష్టం అండి ఇంకా శారీస్ మీద కానీ ఫ్రాక్స్ మీద కానీ ఎక్కువగా ఇలాంటివి మోడర్ అనియే పెడతా ఉంటుంది అనమాట ఇది ఆన్లైన్లో బుక్ చేశారండి చాలా చాలా బాగుంటుంది అసలు తను శారీస్ మీద వేసినా కూడా వెస్ట్రన్ లుక్ ఉన్నప్పుడు ఈ వాచ్ అనేది పెడుతుంది తను తనకి రెడ్ ఫ్రాక్ ఒకటి ఉందండి అది వేసిన అది వేసుకున్నప్పుడు ఇది తప్పనిసరిగా ఈ వాచ్ అనేది పెట్టుకుంటుంది ఇది సింపుల్గా ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ వాచ్ అనేది పెడుతుంది బ్లాక్ డైల్ వచ్చింది సిల్వర్ బెల్ట్ వచ్చింది కాబట్టి చైన్ వచ్చింది కాబట్టి ఇది సో సింపుల్ గా ఉంటుందన్నమాట ఇది కూడా అంతేనండి ఇది కూడా ఆన్లైన్లోనే బుక్ చేశారనమాట దీని కాస్ట్ అయితే ఎంతో తెలియదు కానీ ఇదైతే చాలా బాగుంటుందండి ఇదైతే అసలు వెస్ట్రన్ లుక్ల మీద చాలా బాగుంటుంది ఇంకా ఇదైతే వాళ్ళ అమ్మమ్మ గిఫ్ట్గా ఇచ్చిందండి తనకి మొత్తం అంతా కూడా స్టోన్ లైన్ ఉంటుంది ఇదంతా కూడా అసలు ఈ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది కాకపోతే వెస్ట్రన్ శారీస్ అంటే దాని పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు నైట్ టైం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇది పెడుతుంది ఎందుకంటే దీంట్లో స్టోన్ లైన్ ఉంటుందండి చుట్టూ అంతా కూడా మొత్తం అంతా స్టోన్సే కనిపిస్తుంది కదా ఇది చాలా హెవీగా కూడా వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది ఉంటుందండి ఇది అసలు ఇప్పటి నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వాడుతుంది అయినా కూడా ఒక్క స్టోన్ కూడా పోలేదు ఇది చాలా బాగుంటుంది ఇంక ఇది అయితే ఎగ్జిబిషన్లో మా అబ్బాయి కొనిపించాడండి తనకి అసలు చాలా బాగుంటుందండి అది అయితే అవన్నీ కదులుతూ ఉంటాయి అనమాట లోపల ఉన్న ఏంది రజర్ లాగా ఉంటాయి కదా అవి తను పెట్టుకుంటే తను వేసుకున్న డ్రెస్సులకు కానివ్వండి తను వేసే జ్యువెలరీకి వెస్ట్రన్ లుక్ అనేది చాలా బాగుంటుంది అసలు చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంటే అండి తనకి పింక్ కలర్ ఫ్రాక్ కూడా ఉందండి ఇంకా ఫ్రాక్ మీదకి ఇంకా వాచ్ అనేసి పెడుతుంది ఇవన్నీ తన వాచ్ కలెక్షన్స్ అండి ఇంకా ఉన్నాయండి బ్యాంగిల్స్ టైప్లో ఉంటాయి అవి ఇంకా అవి తీయలేదు అవి ఇంకోసారి నేను పెడతానండి ఇంకా ఇవైతే మా అమ్మాయి మ్యారేజ్కి మేము తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అండి మ్యారేజ్ బ్యాంగిల్స్ అంటారు కదా పెళ్ళిళ్ళకి మేము వేస్తాము ఇవి టూ హ్యాండ్స్కి వస్తాయి అండి రెండు చేతులకి వస్తాయి చూసారా ఈ రెడ్ బ్యాంగిల్ మధ్యలో అది ఉంది కదా అది మధ్యలో వస్తుంది అంటే మేము అని చెప్పి చెప్పేసి సర్దలేదు ఎట్లా ఉన్నాయో దానికి స్టాండ్లో ఇంకా అట్లాగే వేసేసాము ఇదైతే సింగిల్గా కూడా మనం వేసుకోవచ్చు ఒక్కొక్కసారి సింగిల్గా కూడా వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదైతే మ్యారేజ్ సెట్ అండి ఇదంతా కూడాను చాలా బాగుంటుందండి ఇదైతే మ్యారేజ్ అయిన సెకండ్ రిసెప్షన్ ఉంటుంది కదా రిసెప్షన్కి పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొచ్చారండి ఇదైతే అదైతే మేము తీసుకొచ్చాము ఇది పెళ్ళికొడుకు వాళ్ళు తీసుకొచ్చారు మాలుడు గారి సెలక్షన్ అండి ఇది చాలా చాలా ఇష్టం చాలా బాగుంటాయి ఇవి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలైనా కూడా చక్క ఒక్క స్టోన్ కూడా అసలు దానికి రాలేదండి చాలా చాలా బాగుంటాయి అనమాట ఇవి ఇంకా నైట్ టైం లుకింగ్కి ఇది ఇంకొకటండి ఇది ఇది కూడా హైదరాబాద్లోనే తీసుకుంటారు మ్యాక్సిమం బ్యాంగిల్స్ అన్నీ కూడా హైదరాబాద్లో కానీ లేకపోతే ఎగ్జిబిషన్లో కానీ తీసుకుంటారు వీరు వీళ్ళు ఇంకా ఈ బ్యాంగిల్స్ సెట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇంకొకటండి ఇది చిన్న సెట్ అనమాట ఇంకా దీంట్లో మధ్యలో వేరే శారీ ఏ కలర్ వేస్తే ఆ కలర్ బ్యాంగిల్స్ అనేవి దీంట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇవైతే హైదరాబాద్లో చేయించారండి డిజైన్ చేయించారు ఈ గ్లాస్ ఈ బ్యాంగిల్స్ అయితే అంటే మాకు సర్దడం చేత కాలేదు సరిగ్గా టైం లేదు మాకు అంత సర్దడానికి అందుకని చెప్పి మేమైతే ఇంకట్లా పెట్టేశాము కాకపోతే ఇవన్నీ కరెక్ట్గా మనం పెట్టాల్సిన టైంలో పెడితే చాలా బాగుంటాయి ఇవి చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇంట్లో అలా వేసుకుంటా ఉంటుంది అవి కాకుండా ఇది సింగిల్ బ్యాంగిల్ అండి ఒకటే ఇంకా చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి తన దగ్గర అవన్నీ కూడా అటు ఇటు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటుంది ఇంకా ఇవైతే మెటల్ బ్యాంగిల్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది వాటి వీటికి మధ్యలో అడ్జస్ట్ చేసి వేస్తూ ఉంటుంది చాలా చాలా ఉన్నాయండి తన దగ్గర కాకపోతే అన్నీ పెట్టడానికి టైం లేదనమాట ఇవి సింపుల్ అండి ఒక చిన్న చిన్నగా ఫ్రైడ్ అలా టైం ఎక్కడికైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు అట్లాంటి సింపుల్గా వేసుకుంటుంది ఇతర బాక్స్ అనమాట బ్యాంగిల్స్ బాక్స్ చాలా బాగుంటుంది ఎలా ఉండదు ఏంటో అని నాకు తప్పనిసరిగా చెప్పండి